వెళ్తున్నాము, మిక్సింగ్ జరుగుతుంది. మెయిన్గా సబ్జెక్ట్లోకి వస్తే మిక్సింగ్ జరుగుతుంది, సినిమా ఎండ్లో ఉంది. నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిపోతే వర్క్ అంతా జూలై రిలీజ్కి వెళ్దాం అని అనుకుంటున్నాము. స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే మా అందరికీ సపోర్ట్ అని చెప్పి ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తారు, చాలా థ్యాంక్స్ అండి. నెంబర్ 3 గురుగారు రామ్ సత్యనారాయణ గారు, చిన్న నిర్మాతలకు ఒక పెద్ద దిక్కు ఆయన. చెప్పాలంటే ఎనీటైమ్ టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అని నేను డైరెక్టర్గా నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా చేస్తే ఒక 6 మంత్స్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ సినిమా చిన్న సినిమాల్లో హిట్ అయ్యే అవకాశం ఉంది, 100% ఇది హిట్ అవుద్ది, మంచి కామెడీ సినిమా అని చెప్పేసి రామ్ సత్యనారాయణ గారు నాకు ఇచ్చిన సపోర్ట్ అయితే లైఫ్లో మర్చిపోలేనండి. సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, వెలిగొండ శ్రీనివాస గారు మంచి ఫ్రెండ్ అయినా, అందగడ అనే సినిమాతో ఆయన కూడా డైరెక్టర్గా మారి మంచి సక్సెస్ అందుకున్నారు, ఆయన కూడా పిలవగానే వచ్చిన థ్యాంక్స్. నెక్స్ట్ ఏంటంటే కో ప్రొడ్యూసర్ బాలప్రసాద్ గారు అండి, ఈయన కాకినాడలో కార్పొరేటర్ కూడా. ఈ సినిమా చేస్తున్నానని నేను చెప్పగానే హీరో గారు ఆయన బావగారు అనుకుంటారు, ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్. వంశీ గారు 100% మీరు చేసే సినిమాకి నేను ఎనీటైమ్ నేను సపోర్ట్ ఇస్తాను, ఒక మంచి సినిమా, చిన్నది పెద్ద అనేది తేడా ఏం లేదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పి ఆయన నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు బాలప్రసాద్ గారు. ఇక హీరో గారండి, ఈయనలో వెరైటీ ఉందండి. అసలు ఏదైనా అనుకుంటే మామూలుగా ఇక్కడ నుంచి వైజాగ్ ఫ్లైట్లో వెళ్ళాలని అనుకుంటాం మనం, కానీ ఆయన వెళ్ళి వచ్చేస్తారు ఈలోపు, అంత ఫాస్ట్ అనమాట. ఆయన ఇంకా ఆ సపోర్ట్ని ఇంకా చెప్పలేం, మాటలో చెప్పలేం. ఎనీటైమ్ నేను పిలవగానే అసలు ఎక్కడికైనా సరే వెళ్ళడానికైనా రావడానికైనా ఉండడానికైనా ఎవరితో మాట్లాడడానికైనా ఏదైనా ప్రాబ్లం అవుతుందన్న ఎనీటైమ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ కూడా నేను మర్చిపోలేను. ఎంతమంది సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఒక డైరెక్టర్గా ఉంటూ కూడా నేను సినిమా ప్రొడ్యూస్ చేయగలుగుతుంటే అందరూ సపోర్ట్ చేయబట్టే మనస్ఫూర్తిగా. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఈరోజు ఈ ప్రొడక్షన్లో సినిమా చేస్తూ ఈరోజే పుట్టినరోజు జరుపుకుంటున్న మా డైరెక్టర్ సునీత్ కుమార్ గారండి, హ్యాపీ బర్త్డే సునీత్. అసలు అది అనెక్స్పెక్టెడ్గా జరిగింది, నిజంగా అది అదృష్టం ఉండాలి. ఆయన ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసి అదే సినిమాకి ఆయన బెస్ట్ విషెస్ స్టేజ్ మీద హీరో శ్రీకాంత్ గారు పెద్దల అందరి మధ్య జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఇకపోతే టీం అండి, మా కెమెరామెన్ గారు మల్లిక్ గారు, ఈయన చిన్న చిన్న సినిమాలు కాదు డాన్ రాకీ ఇవన్నీ చేసిన మన గోపాలరెడ్డి గారు దగ్గర చేశారండి, నేను 10 ఇయర్స్ ఆయన కష్టపడి ఒక కెమెరామెన్గా లాంచింగ్ అవుతున్నారు. నెక్స్ట్ మా సురేష్ కోడియేటర్గా చాలా సపోర్ట్, మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఈటర్ రాజ్కుమార్ గారు, డైరెక్టర్ రవి, మన ఫైట్స్ రామ్ శంకర్ గారు, ఇలా ప్రతి ఒక్కరు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ లేకుండా అందరూ భయంకరమైన సపోర్ట్ ఇచ్చారు. నేను మర్చిపోలేను, ఈ సినిమా చేశానంటే ఏదో మాటలో చెప్పడం కాదు, మీకు తెలుసు, అందరికీ మీడియా కూడా అందరికీ బాగా తెలుసు. ఈ రోజుల్లో సినిమా చేసి రిలీజ్ చేయడం అంటే నాటి జోక్. నేను 18 సంవత్సరాల నుంచి నేను పడే బాధ ఏంటంటే ఒక హిట్ కొట్టాలి అనేది ఎవరికైనా అదే కళ ఉంటుంది, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలని మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ. నెంబర్ 2 ఏంటంటే మా డైరెక్టర్ గారు నిజంగా రియల్లీ చాలా కష్టపడి ఆయన మాత్రం నేను డైరెక్టర్గా ఉండి ఆయన డైరెక్టర్ చేసి సినిమా చేస్తున్నామంటే మీకు అర్థమై ఉండాలి. మంచి మాస్ అంటే ఒక దండుపాళ్యం ఇలాంటి మాస్ సినిమా చేయాలి అనేసి ముందే ప్రిపేర్ అయ్యి చేశాము. అందరికీ థ్యాంక్స్ అండి, పిలవగానే వచ్చిన మీడియా వారికి, ఫ్రెండ్స్కి, పెద్దలకి, అందరికీ. ఒకసారి హీరో గారితో మాట్లాడదాం. వంశీ నాకు ఎప్పటి నుంచి తెలుసు, అడగగానే ఇక్కడ ఇలా దుర్మార్గుడు టైటిల్ చాలా బాగుంది, రేవు రాశారేమో శ్రీకాంత్ దుర్మార్గుడు అని. నేను కాదండి, ఎందుకంటే నేనే షాక్ అయ్యాను, బయట నా పోస్టర్ వేసేసి దుర్మార్గుడు అని పెట్టారు. ఇక రేపటి నుంచి నెట్లో హల్చల్. సో వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే వీళ్ళందరూ ఒక మంచి ఫిలిం తీశారని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగుంది, టీజర్ బాగుంది, నిజంగా దండుపాళ్యం గుర్తొస్తుంది ఈ సినిమా. డెఫినెట్గా అంత పెద్ద హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా లాభం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, అలాగే హీరో ప్రొడ్యూసర్ డైరెక్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అండ్ కృష్ణారెడ్డి గారు సినిమా హీరో, అందరికీ నా నమస్కారం. దుర్మార్గుడు అనే సినిమా ఈ మొదటి నుంచి కృష్ణారెడ్డి గారు, ప్రసాద్ గారు నాకు బాగా మిత్రులు కాకినాడలో. అంటే ఒక మంచి సినిమా చేయాలి, సినిమా చేయాలని చాలాసార్లు కృష్ణారెడ్డి గారు అంటునేవాళ్ళు, ప్రొడ్యూసర్గా చేయాలి, హీరోగా చేయాలి అని ఉండేవాళ్ళు. చాలా జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాను సినిమా పరిస్థితుల గురించి, దాని గురించి. అలాగే మిత్రుడు వంశీ నాకు చాలా సంవత్సరం తెలుసు,
వారిద్దరు కలిసి ఒక కాన్సెప్ట్ అనుకొని ఇలాంటి ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఈ రకంగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఒక దండుపాల్యం ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి కదా, అలాంటి సినిమాలు లాంటి ఒక సినిమా కథ ఎన్నుకున్నాం, ఇలాంటి బ్యాక్ డ్రాప్లో చేస్తున్నాం, ఇంత బడ్జెట్లో ఇలా ఉంటుందని అన్నప్పుడు డెఫినెట్లీ మీకు అంత కాన్ఫిడెంట్గా ఉంది. దండుపాల్యం లాగా అలాంటి ఒక ఒక అంటే అన్ని సినిమాలు ఆడుతూ ఉంటాయి ఇక్కడ, టోటల్ ఫుల్ టు యాక్షన్ వన్ సైడ్ సినిమాలు, రొమాంటిక్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఆడుతూ ఉంటాయి. ఇది ఒక జోనర్ సినిమా, అలాంటి జోనర్ సినిమాకు కూడా ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ జోనర్ ఈ ఆడియన్స్ని రీచ్ అయ్యే విధంగా ఈ సినిమా తీశారు. ట్రైలర్స్ అవి చూస్తున్న అర్థమవుతుంది. డెఫినెట్లీ అలాంటి జోనర్ సినిమాలు చూసే వాళ్ళు డెఫినెట్లీ ఈ సినిమాని ఇష్టపడతారు, అది పబ్లిక్లో సక్సెస్ అవుతుంది. మొదటి ప్రయత్నంగా డైరెక్టర్ చేసిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధించి ఆయనకి మంచి సినిమా కెరియర్కి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమా నిర్మాత వంశీ, అంటే చిన్న చిన్నగా ఒక సినిమాలు చేసుకుంటూ 15 సంవత్సరాల నుంచి, నేను ప్రొడ్యూసర్గా అవ్వకముందు నాకు మిత్రుడు, అప్పటి నుంచి సినిమా ఏదో ఒక సినిమా చిన్న సెటప్ చేస్తూ సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసుకుంటూ ఆ సినిమా ద్వారా డబ్బులుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా తనకి ప్రొడ్యూసర్గా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా నా మిత్రుడు కృష్ణారెడ్డి గారు చాలా ప్యాషన్తో సినిమా పట్ల, అంటే తనకు బిజినెస్లో అవన్నీ ఉన్నా కూడా కాకినాడలో ఒక ప్యాషన్ సినిమా ఎలా చేయాలనే ఉద్దేశంతో చాలా కోరికతో సినిమా ఇష్టంగా చేశాడు. చాలా టైం స్పెండ్ చేసి చాలా బిజినెస్ పక్కన పెట్టుకొని కూడా ఇష్టంగా చేసిన సినిమా తనకి కెరియర్కి మంచి మలుపు కావాలని తను చేసిన ఈ ప్రయత్నంలో తనకి అంతగా సపోర్ట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్టింగ్ కూడా కొన్ని సీన్లు అక్కడ నాకు చూపించారు, చాలా బాగా చేశాడు. ఫస్ట్ టైం అయినా కూడా తను చాలా ఇంట్రెస్ట్గా అంత ప్రాక్టీస్ చేసి చేశాడు. డైరెక్టర్కి, టీమ్కి అండ్ ఆల్సో కెమెరామెన్ అందరి టీం అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే నా మిత్రుడు బాలప్రసాద్ గారు సినిమాకి కో ప్రొడ్యూసర్గా, అంటే ఆయన కార్పొరేటర్, చాలా చిన్న బిజినెస్లు చేసుకుంటూ తర్వాత మంచి స్థానానికి ఉండి ఇప్పుడు కార్పొరేటర్గా ఎదిగాడు అక్కడ. తను కూడా నాకు మంచి, ఈ సినిమా ద్వారా తనకు కూడా మంచి జరగాలని, సినిమా ద్వారా తనకు కూడా డబ్బులు బాగా గడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అతనికి సినిమాలో ఉన్న కష్టం సుఖం అన్నీ తెలిసినవాడు, ఇవాళ నిర్మాతగా అయ్యాడు, దానికి చాలా సంతోషం. అలాగే హీరో కృష్ణారెడ్డి గారు, మన సినిమా చూస్తుంటే ఎలా ఉందంటే ఇది ఓ తమిళ సినిమాలో ఉంది తప్ప తెలుగు సినిమాలో లేదు. అంటే కాకినాడలో కూడా లుంగీలు కడుతున్నారు వీళ్ళందరూ, కాబట్టి ఓ మంచి తమిళ సినిమా ఫ్లేవర్ ఉన్న సినిమా ఇది, డెఫినెట్గా ఇది హిట్ అవుద్ది. దుర్మార్గుడు అనే టైటిల్ కూడా మంచి ఫోర్స్ ఉన్న టైటిల్, ఇకపోతే వాడిని సపోర్ట్ చేసిన మన కార్పొరేటర్ గారికి అలాగే మిత్రులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ప్రతి మనిషి విజయం వెనుక మిత్రులందరూ ఉంటారు, అలాగే మా వంశీ వెనుక వీళ్ళందరూ ఉండి ఈ సినిమాని రిలీజ్ దాకా తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ అభినందిద్దాం. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాలు ఆడలేదు అనుకుంటున్నారు, సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది. ఇప్పుడు ఈ సినిమా మాత్రం దండుపాల్యం సినిమాలో ఉంది అని అందరూ అంటున్నారు, కానీ రేపు నెక్స్ట్ వచ్చే సినిమాలు దుర్మార్గుడి సినిమాలో ఉంది అని అంత ఇదిగా వంశీ డిజైన్ చేశాడు. అలా పోస్టర్ చూస్తుంటే చిన్న లుక్ ఉంది సినిమా మీద, ఇదేదో బాగుంది, ఇదేదో ఆడుతుంది అన్న అంటు ఫీలింగ్ ఉంది. డెఫినెట్గా ఇలాంటి సినిమా చిన్న సినిమాకి ఇదే మనకు ఆధారం. ఈ మీడియా, సోషల్ మీడియా, ఈ రెండు కూడా చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి వంశీకి బ్రైట్ ఫ్యూచర్ ఉండి, రేపు నుంచి దుర్మార్గుడు వంశీ అని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ వంశీ దుర్మార్గుడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు వస్తారా అని అడుగుతుంది. అలాంటిది మంచి మనసుతో వచ్చినందుకు ముందుగా బయ్యాక్ థ్యాంక్స్. అలాగే బెక్కం వేణుగోపాల్ గారు, బిజీ ప్రొడ్యూసర్, సత్యనారాయణ గారు మంచి రివ్యూ కూడా ఆల్రెడీ రాశారు సార్, ఇచ్చేశారు రిలీజ్కి ముందే. సో వీళ్ళంతా చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేయాలన్న ఒక మంచి మనసుతో ముందు రావడం అనేది చాలా గ్రేట్ భయ. ఎందుకంటే చిన్న సినిమాకి అన్ని ప్రాబ్లమ్సే, నేను కూడా ఫేస్ చేశా. 35-38 డేస్లో టాగీ కంప్లీట్ చేశా, హాఫ్ డేలో సాంగ్ చేశా, ఇవన్నీ రివ్యూస్ కనపడవు. మనం పడ్డ బాధలు ఎవరికి తెలియదు, అది కొంతమంది మాత్రమే దాన్ని గమనించి రాయగలరు. సో అందుకోసం చిన్న సినిమాని మీరు భుజాల మీద వేసుకొని చాలామంది ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకోసం మీ అందరికీ, ముఖ్యంగా అలాంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. సో పోతే ఇప్పుడు ఈ టీం గురించి మాట్లాడితే, వంశీ నాకు బాగా ఫ్రెండు, అలాగే మన కృష్ణారెడ్డి గారు వీళ్ళంతా నాకు మిత్రులు అన్నమాట. సో తను రమ్మనగానే సరే భయ్య నేను రండి లేదు సరదాగా, సరే గెస్ట్ అనుకోపోయినా సరదాగా ఫ్రెండ్గా వస్తానని చెప్పి రావడం జరిగింది. ఒక విషయం భయ్య ఏంటంటే,
సినిమాలో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా సినిమా మీద వేలు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు. అది మీకు తెలుసు. ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళీ సినిమా మీద పెట్టాలంటే ఏంటి సినిమా తీయాలా పెట్టాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అది మీకు చాలామంది తెలుసు. అలాంటి పరిస్థితుల్లో తన సినిమా మీద ఏం సంపాదించాడో నాకు తెలియదు. అలాంటి వ్యక్తి తన ఫ్రెండ్ని డైరెక్టర్ని చేయాలని అతను ప్రొడ్యూసర్ అయ్యి అతని దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నానా బాధలు పడి సినిమా తీశాడు. ఇంతకన్నా దుర్మార్గుడు ఎవరు ఉంటాడు. సో గ్రేట్ భయ్య వంశీ, ఇలాంటి వంశీ నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. గ్రేట్ వంశీ. అండ్ హీరో గారు, ఈయన నాకు కృష్ణ కూడా నాకు మంచి ఫ్రెండ్. కృష్ణారెడ్డి కూడా అంటే ఇది చూస్తే ఫస్ట్ సినిమాలు లేదు, ఏదో 10-15 సినిమాలు చేసిన విలన్ చేసినట్టుగా చేశాడు హీరో. సో మంచి పర్ఫార్మెన్స్. నాకు ముందే చెప్పేవాడు ఒకటి అడిగితే పచ్చేస్తుంటాడండి అని. అలా కొంతమంది హీరోలకు మాత్రమే అది సాధ్యం. చాలామంది అది అడిగితే ఇలా అండి, నేను ఒకసారి లొకేషన్లోకి వెళ్ళా డైరెక్టర్ గారు ఇలా ఇంకోటి ఇలా చేస్తా చూడండి అని పటా చేస్తున్నాడు. మనకి షాక్ అయ్యా. ఆ ప్యాషను సినిమా చేయాలి, అవసరం అయితే మన డబ్బులు ఒక రూపాయి పోయినా పర్లేదు అని కూడా దాంట్లో ఎంతో కొంత ఇన్వాల్వ్ అయ్యి తను కూడా. సో ఇలాంటి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇలాంటి వాళ్ళందరూ కలిసి చేశారు. అలాగే ఫోటోగ్రఫీ నేను చూశారు చాలా బాగా చేశారు. తను ఫస్ట్ టైం అంటే నేను నమ్మలా, చాలా సినిమాలు చేసి ఉంటారు అనుకున్నాను నేను. తర్వాత తెలిసింది నాకు అది ఫస్ట్ సినిమాలా ఉండదు. ఈ సినిమా తర్వాత ఆయన చాలా బిజీ అవుతారు సార్ లక్ష్మణ్ గారు. అలాగే డైరెక్టర్ ఈలో హ్యాపీ బర్త్డే బాస్. తను అందరికి మామూలుగా హీరోలకి ఫస్ట్ డే ఇలాంటి రిలీజ్ చేస్తుంటారు బర్త్డేలకి, నీకు డైరెక్టర్ రిలీజ్ చేశారు. సో లక్కీ అనమాట. సో ఈ టీం మొత్తం మన ఫ్రెండ్స్ అందరూ ఎంతో కష్టపడి. సో ఇంకెవరు ఎవరు వేణుగోపాల్ గారు, మా గోపి గారికి, అలాగే మే మా చిన్న సినిమాలకి పెద్ద దిక్కు అయినటువంటి రామ్ సత్యనారాయణ గారికి, అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సినిమా తీయడానికి మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు రాత్రిం పగళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని చాలా సక్సెస్ఫుల్గా తీయడం జరిగిందండి. అదేవిధంగా మా హీరో గారైన కృష్ణ గారు, మా బావగారు అంటాను, ఆయన కూడా రాత్రిం పగళ్ళు కష్టపడి ఎన్నిసార్లు కావాలని అన్నిసార్లు మళ్ళీ యాక్షన్ చేసి సినిమాని చాలా బాగా తీసుకొచ్చారండి. ఇటువంటి చిన్న సినిమాలకి మీరందరూ కూడా సహకరించి ఇది పెద్ద విజయవంతంగా సినిమా ఆడేటట్టుగా మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఈ ఆహ్వానం ఇచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటున్నాను. వెలుగొండ గారు చెప్పినట్టు చిన్న సినిమాలు అసలు కంటికి కనపడవు అసలు ఈ రోజుల్లో. అలాంటి రోజుల్లో వచ్చి దుర్మార్గుడన్న సినిమాని ఆశీర్వదించినందుకు శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే బెక్క వేణుగోపాల్ గారు బాగు మాకు బాగా మిత్రుడండి. ఆయన ఫస్ట్ నుంచి కూడా వెనక నుంచి మాకు సపోర్ట్. కృష్ణారెడ్డి మీకు ఏం ఇబ్బంది లేదు, మీకు ఏ టైంలో ఏం కావాల్సినా ఫోన్ చేయండి, ప్రాబ్లం లేదు, ఆయన సపోర్ట్ ఉందండి. అలాగే సభకు ఇచ్చేసినటువంటి మన రామ్ సత్యనారాయణ గారికి, మిత్రులందరికీ కూడా వెలుగొండ శ్రీనివాస్ గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సినిమా ఇలా రావడానికి మన వంశీ గారి కష్టం మామూలు కష్టం కాదండి. ఆహార నిశలో కష్టపడి మమ్మల్ని నిద్రపోనివ్వకున్నా ఆయన నిద్రపోకనివ్వకున్నా చాలా కష్టపడి చేశాడండి. అలాగే సునీత్ గారు, సురేష్ గారు, మా కెమెరామ్యాన్, ముఖ్యంగా చెప్పవలసింది మా డిఓపి గారండి. ఇందాక మనం వెలుగొండ గారు చెప్పినట్టు ఈ సినిమా తర్వాత ఆయన ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా మొత్తం అందరూ చాలా కష్టపడ్డామండి, చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా వచ్చేసిన మైటీ స్టార్ శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను బేసికల్గా నేను 2006 వచ్చానండి హైదరాబాద్. 2006 వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి చిన్న చిన్న సినిమాలకి ఓ పది చిన్న చిన్న సినిమాలకి వాటికి వర్క్ చేశాను. అసోసియేట్గా, అసిస్టెంట్గా, కోడైరెక్టర్గా పనిచేశాను. అంతకుముందు నేను 2002 నుంచి 2006 వరకు నేను ఎగ్జిబిటర్గా ఉండేవాడినండి. బేసికల్గా ఎగ్జిబిటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్గా నేను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒక 5 థియేటర్ లీజ్ చేసి సినిమాల పిచ్చితో చేసేవాడినండి. చాలా మంచి సినిమా, మురారి నా ఫస్ట్ సినిమా అండి ఎగ్జిబిషన్. అలాగే సినిమాలు థియేటర్లో చూస్తా ఈ ప్యాషన్ కలిగిందండి నాకు. నేను కూడా డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ అవ్వాలి అనేసి 2006 నేను హైదరాబాద్ రావడం జరిగింది. జరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 2006 నుంచి నాకు వంశీ ఫ్రెండ్ అండి. ఆ సినిమాలో మీ ఇద్దరం కలిసి పనిచేయటం, నా వర్క్ నచ్చటం, మరి లేదు నేను నచ్చటం, నా బావ అనుకుంటాం మీ ఇద్దరం. తను తర్వాత డైరెక్ట్ చేయబోయే టైటానిక్ సినిమాకి నన్ను కోడైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. ఆ సినిమా కూడా సక్సెస్ అయింది, మీ అందరికీ తెలుసు జరిగింది.
ఓ 35 రోజులు కాకినాడలోనే ఎండ అనక వాహనక ఆ ఎండలో ఆ సముద్రం మధ్యలో అందరిని ఇబ్బంది పెడుతూ షూటింగ్ చేసామండి. తర్వాత ఈ టీంకి క్యాప్టెన్ నేనే అయినా సరే కోచ్గా వెనకాల ఉండి మా రాజవంశీ నడిపించాడు. అలాగే నాకు సహకరించిన మా డిఓపి మల్లిక్ గారు, గురు గురు అనుకుంటా ఉంటాం, ఏం గురు ఎలా తీద్దాం ఏం చేద్దాం ఏంటి ఇలాగా డిస్కస్ చేసుకుంటూ చేసేవాళ్ళం. అలాగే నా మిత్రుడు సురేష్ కోడైరెక్టర్గా నాకు చాలా సపోర్ట్ చేశాడు. రామకృష్ణ అని, సాయి, తర్వాత ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత మిగతా వాళ్ళందరికీ, తర్వాత ఈ సినిమాకి ఎడిటర్ రాజా గారు, సీనియర్ ఎడిటర్ రాజా గారు పనిచేశారు. మ్యూజిక్ చిన్నకృష్ణ గారు, మంచి మ్యూజిక్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్ఆర్ జరుగుతుంది. అలాగే ఇంకా చెప్పాల్సి వస్తే ఇక మా హీరో విజయకృష్ణ గారు, ఏం చెబుతో అందరు చెప్పేశారు ఆయన గురించి. నేను ఏం చెప్పనండి, సినిమాలో చూస్తారు కానీ ఇంకా ఆయన గురించి నేను చెప్పేది ఏమి ఉండదు, సినిమాలో చూస్తారు మీరు ఆయన్ని. తర్వాత ఈ సినిమాలో అంటే అమ్మాయి రాలేదు, జారా ఖాన్ అని హీరోయిన్, బాంబే నుంచి, బాంబే అమ్మాయి, అమ్మాయి అమ్మాయి కూడా చాలా కష్టపడి బాగా చేసిందండి. యాక్చువల్గా వాళ్ళ షూటింగ్ ఉండటం వల్ల అమ్మాయి రాలేకపోయింది, టీమ్కి విషెస్ చెప్పింది, థ్యాంక్ యూ జారా. తర్వాత శ్రీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి, ఆయన వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి అని అందరూ అంటూ ఉంటారు, అంటమే కాదు ఆయన మంచి మనిషే. ఆయన ఆయన కెరీర్లోనే నాకు తెలిసి 95% సక్సెస్ ఉండి ఉంటుంది. అంత మంచి మనిషి వచ్చి మా సినిమాకి థ్యాంక్ వచ్చి ఓపెన్ చేయటం అనేది నేను చాలా హానర్గా భావిస్తున్నాను. అలాగే వేణుగోపాల్ గారు మంచి హిట్లో ఉన్నారు ఆయన, అలాగే మా మిత్రుడు వెలుగొండ శ్రీనివాస్ గారు కూడా హిట్లో ఉన్నారు. ఇక మాకు రామసత్యనారాయణ గారు రివ్యూ ఇచ్చేశారు, ఇంకా నో డౌట్ అని అనిపిస్తుంది. ఇంకా థియేటర్లో టికెట్లు ఆటి కోసం ఇటు కోసం చూడటం, నేలలో కూర్చొని చూసేవాడిని, బెంచ్లో కూర్చొని చూసేవాడిని, బాల్కనీలో కూర్చొని చూసేవాడిని, ఇలా చూస్తూ ఒక ఇది వచ్చేసింది అనమాట. అలా ప్యాషన్గా చేయాలి అనుకుంటూ వచ్చాను. ఎవరైతే జనానికైతే నచ్చే సినిమానే తీసామనుకుంటున్నాం, డెఫినెట్గా నచ్చుతుంది, ఆదరిస్తారని ఇక ప్రేక్షకుల మీదే వదిలేసాం. తర్వాత రాజవంశీకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఎందుకంటే అంటే లైఫ్ అని అది అని కాదు కానీ మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు, మేము బావబావ అనుకుంటాం కానీ. కాబట్టి ఏంటంటే రాజవంశీ అదే బాగా సపోర్ట్ చేశాడు ఈ సినిమాకి, ఇంత బాగా రావడానికి కారణం అదే కోచ్ అని చెప్పాను కదా, ఈ కోచ్ ఏం చేస్తాడు ఇక ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ సినిమా బాగుంటుంది, బాగా నచ్చుతుంది జనానికి కూడా, అందరికీ అందరూ హ్యాపీగా ఉంటారని నేను కోరుకుంటున్నాను, పాజిటివ్గా ఉన్నాను. అలాగే నా స్నేహితులు ఎవరైతే ప్రోత్సహించారో వారికి, నా ఫ్రెండ్స్కి, నా శ్రేయభిలాషులందరికీ పత్రికాముఖంగా ఓపిక్గా సహనంతో